రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అమరావతిలో ఆర్ఫై జోన్ ఏర్పాటు చేసి పేదలకు సెంటు స్థలం ఇవ్వాలని నిర్ణయించిందో దానికి సంబంధించి దానికి వ్యతిరేకంగా రాజధాని గ్రామాల్లో ఇవాళ రైతులు ఆర్ఫై జోన్ ఉన్న 5 గ్రామాల్లో కూడా పాదయాత్ర చేపట్టారు. కృష్ణాయపాలెం గ్రామం నుంచి మందడం అయినవోలు కురగల్ల మీదుగా వాళ్ళు ఇవాళ సాయంత్రం నిడమర్లో ఒక సభ కూడా నిర్వహించబోతున్నారు. ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేయకుండా కావాలని ఇప్పుడు హైకోర్టులో పెండింగ్ లో ఉండగా దానికి సంబంధించి ఇప్పుడు పేదలకు సెంటు స్థలం అంటూ కూడా బయట వారిని తీసుకొచ్చి అమరావతి గ్రామాల్లో పెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులంతా కూడా మరోసారి రోడ్డెక్కి పాదయాత్ర చేపడతా ఉన్న పరిస్థితి. మనతో మాట్లాడడానికి దళిత జయేసి నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారు. చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఫై జోన్ ఏర్పాటు చేసి ఇక్కడ మళ్ళీ 5 గ్రామాల్లో పేదలకు సెంటు స్థలం ఇవ్వాలనుకుంటే మీరేం వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తున్నారు? అమరావతి ఉద్యమాన్ని, రాష్ట్ర రాజధానిని నాశనం చేసేందుకు, ధ్వంసం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో జగన్మోహన మాయాస్త్రాలను ప్రయోగించింది. ఆ మాయాస్త్రాలు మొత్తం కూడా అమరావతి మహిళల ఉద్యమం తరఫున తుత్తునీలయ్యాయి. ఇప్పుడు మరో కొత్త ప్రయోగం చేస్తుంది. నిరుపేదలకు ఇళ్ల పట్టాల పేరు మీద అమరావతిని విభజించి గత ప్రభుత్వం పారిశ్రామికంగా ఆర్థికంగా ఇచ్చిన ఇళ్ల పట్టాలను మొత్తం కూడా చిత్తడి చిత్తడి చేసి 1100 ఎకరాలను 48,000 మంది నిరుపేదలకు ఇస్తామని చెప్తుంది. మేము అమరావతి ఉద్యమకారులు కానీ మహిళలు కానీ నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వటంలో వ్యతిరేకం కాదు. నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి వ్యతిరేకం కాదు. అయితే ముఖ్యమంత్రి గారు కేవలం రాజధాని అమరావతిని నాశనం చేసేందుకే ఈ కుట్ర కోణం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. ఆయా ప్రాంతాలకు సంబంధించిన పేదలను రాజధాని ఉద్యమం మీద ఉసిగొలిపి ఆయన చెప్తాడు, ఎన్నోసార్లు చెప్పాడు, సామాజిక ఇన్బ్యాలెన్స్ లేదు అమరావతిలోనని. సామాజిక ఇన్బ్యాలెన్స్ మీరు కల్పిస్తున్నారు. ఎస్సీల మీద ఎస్సీలకి, ఎస్టీల మీద ఎస్టీలకి, బీసీల మీద బీసీలకి, ఓసీల మీద ఓసీలకి. నేను చెప్తున్నాను, ఈ రాజధాని ప్రాంతాన్ని ఎడారి అని అన్నారు ముఖ్యమంత్రి గారు. మీరు ఎడారిలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తున్నారు? రాజధానిని శ్మశానం అన్నారు. మీరు ఎలా ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు? రాజధాని అమరావతిలో నేలలోకి పడుతూ లేదన్నారు, వరదలు వస్తాయన్నారు, ఉప్పెళ్ళు వస్తాయన్నారు, తుఫాన్లు వస్తాయని అన్నారు. మీరు ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తున్నారు? మీరు కాపురం ఏమో విశాఖపట్నంలో పెడతారు. మీరు కాపురంలో విశాఖపట్నంలో పెట్టినప్పుడు ఈ 47 మంది నిరుపేదలను కూడా మీ చుట్టూ ఇళ్ల పట్టాలు ఇవ్వచ్చు కదా, మీ దగ్గరే ఇవ్వచ్చు కదా సార్. అది కార్యవర్గ నిర్వాహక రాజధాని చేస్తున్నారు కదా. కాబట్టి మీ కుట్రకోణం అర్థమవుతుంది. కేవలం అమరావతి ఉద్యమాన్ని దెబ్బగొట్టడానికి అమరావతి రైతుల మీద మీకు పగతల్లారలేదు, మీ కక్ష తీరలేదు. వీళ్ళ మీద ఇంకా మీరు ఒక శకునిలాగా ఆ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. న్యాయస్థానాలు చెప్పినా వింటలేదు. ఈ రోజున ఆర్ఫై జోన్ మీద న్యాయస్థానం విచారిస్తుంది. ఆ విచారణ ఇంకా పెండింగ్లో ఉంది. అది పెండింగ్లో ఉండగానే మీరు ప్రొక్లైన్లు పెట్టేసి కంప చెట్లు తొలగిస్తున్నారు, ఇళ్ల పట్టాలకు లేఅవుట్లు ఇస్తున్నారు, అమరావతికి పూచిక పొల పెట్టలేదు, రైతులకు లేఅవుట్లు ఇవ్వకుండా కూడా ఇటువంటి కుట్రలు చేస్తున్న దాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని, అమరావతిని కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.